ఒంగోలు జిల్లాలో మంచి పేరు సంపాదించుకొని ప్రభువును గణపరుస్తున్న సహోదరులు నరేంద్ర కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం ఈరోజు. అలాంటి ఒక శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని ప్రభు ఈ విధంగా అనుగ్రహించినందుకు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకొనుచున్నాను. ప్రియులరా, వివాహము మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. సహజంగా మనుషులు రెండు విషయాలలో సంతోషపడుతూ ఉంటారు ఎక్కువగా. ఒకటోది వారి యొక్క పుట్టినరోజు, రెండవది వివాహం చేసుకునే రోజు. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు సంతోషపడతారు, నాకు కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టింది అని. ఆ సంతోషాన్ని అనుభవించే ఊహ కానీ వయస్సు కానీ మనం పుట్టినప్పుడు మనకు ఉండదు, తెలియదు. కానీ అందరితో కలిసి అందరికన్నా ఎక్కువగా ఆనందించేటువంటి ఒక వేదిక, ఒక సమయము ఏదైనా ఉంది అంటే ఏం చెప్పండి, అది వివాహము చేసుకునే రోజు, వివాహ మహోత్సవ కార్యక్రమం రోజు. మనందరితో కలిసి జతపరచబడే ఆ ఇరువురు కూడా అత్యంత సంతోషంగా ఆనందించే రోజే ఈ వివాహ మహోత్సవ రోజు. చాలా సంతోషం. ఒక సెల్ ఫోను కంపెనీ వారు తయారు చేసి మనకిస్తున్నప్పుడు దానిని ఎలా వాడాలో ప్రారంభంలో మనకు తెలియదు గనుక ఒక మాన్యువల్ తయారు చేసి ఇస్తారు, ఒక బుక్లెట్. ఇదిగో ఈ ఆప్షన్స్ ఇలాగా మీరు నొక్కాలి, ఇదిగో దీన్ని ఇలా ఆపరేట్ చేసుకోవాలి, లేదంటే మొబైల్ పాడవుతుంది. ఈ పుస్తకాన్ని చదువుకొని, ఈ మాన్యువల్ని చదువుకొని మీరు ఆపరేట్ చేసుకుంటే ఆ సెల్ ఫోను ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు అని కంపెనీ వారు ఆ సెల్ ఫోన్తో ఆ బాక్స్లో ఒక మాన్యువల్ ఇస్తారు మనకు. ఏ వస్తువు అయినా వాడటం మనకు తెలియదు కనుక కంపెనీ వారు అలా ఒక బుక్లెట్ ఇస్తారు. మన జీవితంలో కూడా భూమి మీదకు వచ్చిన తర్వాత తల్లి గర్భాన్ని దాటుకొని మనం ఎలా ఉండాలో మనకు తెలియదు. తల్లిదండ్రులు, తల్లి చెబుతోంది అనేక విషయాలు, గోరుముద్దలు తినిపిస్తూ, తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తూ, నాన్న సమాజం ఇలా ఉంటుందిరా, ఇలా ముందుకు వెళ్ళాలి నాన్న అని తండ్రి తనకు తెలిసినవి, తను అనుభవించిన అనేక విషయాలు చెబుతాడు. అయితే తల్లి పాత్ర ఏమిటో, తండ్రి పాత్ర ఏమిటో, కుమారుని పాత్ర ఏమిటో, జీవితంలో వస్తున్న సవాళ్లు సమస్యలు ఎదిరించి ఇచ్చుకోవాలనే అనేక విషయాలు ఇందులో రాయబడ్డాయి. ఈ వివాహ సమయంలో చెప్పేంత సమయం ఇప్పుడు సరిపోదు. భార్యను భర్తను ఉద్దేశించి వారిరువురు కలకాలం ముందుకు సాగాలి అంటే దేవుడు చెప్పిన ఒక గొప్ప సిద్ధాంతం ఏమిటి అంటే ఎఫెస్యులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఎవరి బాధ్యత ఏమిటో, ఎవరు ఎలా ఉంటే ఆ కుటుంబం కట్టబడుతుందో బైబుల్ చాలా విషయాలు తెలియచెప్పింది. వాటిల్లో ప్రాముఖ్యమైన రెండు విషయాలు ఏమిటి అంటే ఎఫెస్యులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనం చదువుకోగలిగినట్లయితే ప్రియులారా ఇలాగ రాయబడి ఉంటుంది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. అలాగే 25వ వచనం చదువుకుంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషునకు చదువుతున్నాడు, నీవు నీ భార్యని ప్రేమించుకుల్లో. ఆ పాపను చూస్తూ ఉంటే ఎలాగ అనిపించిందో తెలుసా, ఏమంటే అయస్కాంతంలాగా అనిపించిందట పెళ్లి చూపుల్లో చూడటానికి వెళితే. అప్పుడు వచ్చి డాడీ డాడీ ఎలా అయినా సరే నాకు అమ్మాయినిచ్చి చెయ్యవలసిందే, నేను ఎంతో ఇష్టపడుతున్నాను, వివాహం అయింది 5 సంవత్సరాలు గడిచిపోయాయి, 2 పిల్లలు పుట్టారు. సహజంగా స్త్రీలకు కొంత శరీరంలో మార్పులు వస్తాయి కనుక అప్పుడేమో ఏమండి అయిష్కాంతంలాగా చక్కగా సన్నగా ఉంది. వివాహం అయ్యి 2 పిల్లలైన తర్వాత ఎన్నిసార్లు పిలుస్తున్న భర్త పలకట్లేదట, ఒక్కొక్కసారి అనేవాడట ఏమనంటే, ఏంటే అప్పుడేమో అయిష్కాంతంలాగా కనిపించావు, ఇప్పుడు మరీ సూర్యకాంతంలాగా తయారైపోయావు ఏంటి అన్నాడట. నిజమే, పెళ్లికి ముందున్న ప్రేమ వేరు, పెళ్ళైన తర్వాత ఉండవలసిన ప్రేమ వేరు. ఎంతవరకు ఉండదండి, మనసులు కలవాలి. ఆ మనసులలో పుట్టే అన్యోన్యత ఆప్యాయతలు ఆ కుటుంబంలో
మమకారాన్ని అన్యోన్యతను పుట్టించినప్పుడు శరీరాలకు సంబంధము లేని ఆత్మ సంబంధమైన ప్రేమ వారితో పెనవేయబడినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. స్త్రీలు జడలల్లుకుంటారు, ఆ జడ మూడు పేటల తాడు వలె ఉంటుంది. క్రైస్తవ జీవితంలో కూడా వివాహం చేసుకోబడుతున్నటువంటి ఇరువురికి మధ్యలో క్రీస్తు అనే మూడవ తాడు కనపడకుండా ఉన్నట్లయితే వారిలో వస్తున్న చిన్ని చిన్ని ద్వేషాలు, చిన్ని చిన్ని మనస్పర్ధలను దాటుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రీస్తు ఈ సమాజానికి అదే చేశాడు. క్రీస్తు ఈ సమాజానికి చూపించిన గొప్ప స్థానం ఏమిటి అంటే లవ్, లవ్, లవ్. ప్రేమించు, 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 ప్రేమించు. ఒకవేళ నీ భర్తని నా అపార్థం చేసుకున్నాడా, ప్రేమించు. అందుకే అంటున్నాడు యేసయ్య ఎలా ఈ లోకాన్ని ప్రేమించాడో చెబుతున్నాడు. ఆ మాట చదివి నాకు ఇవ్వబడిన ఈ మాటల సారాంశాన్ని నేను ముగిస్తాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువ పెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము తెలుసుకోవాలి. నేను ఇప్పుడు తగ్గాను. భార్య పిల్లలతో అలసిపోయి భర్త మీద ఏదో చిన్న మాట అనిందనుకోండి, అప్పుడు భర్త అర్థం చేసుకోవాలి నా భార్యకి ఏదో కొంచెం సమస్యలు ఎక్కువైనట్టున్నాయి ఇబ్బందిగా. ఒకరి మనస్సు ఒకరు తెలుసుకొని ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరొకరు తగ్గగలిగితే ఆ కుటుంబ వ్యవస్థలో అరమరికలు ఉండవు, మనస్పర్ధలు ఉండవు, మరొకరికి చోటు ఉండవు. అలా కాకుండా ఇగో నేను నేనే గెలవాలి అనే అహం స్త్రీలో ఉన్నా, పురుషునిలో ఉన్నా, కుటుంబంలో ఉన్న ఏ సభ్యునిలో ఉన్నా ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉండకపోగా ఆ కుటుంబాన్ని బట్టి ఎవరికి ఆశీర్వాదం ఉండదు. కట్టబడుతున్న ఈ కుటుంబం దైవజనుల చేత, సంఘము చేత, అనేక మంది ఆప్తులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య కుటుంబ వ్యవస్థగా కట్టబడుతున్నటువంటి ప్రియ స్నేహితుడు పవన్ గారి కుటుంబం భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండి తన తండ్రి ఎలా అయితే ఒక మంచి దైవజనుడిగా ఈ ప్రకాశం జిల్లాలో అనేక మంది చేత కొనియాడబడుతున్నాడో ఆ సేవను భుజస్కంధాల మీద మోసుకొని భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయునిగా ముందుకు సాగటానికి సహోదరి కూడా సహాయ సహకారాలు అందించేదిగా ఉండి ఈ సేవా భారాన్ని వారు మునుముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. ఆమేన్.